నమస్తే, మీరు చూస్తుంది టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం, భువనగిరి సెగ్మెంట్ కేడర్ కు కేటీఆర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని రాష్ట్ర సర్కార్ అడ్డుకుంటుంది, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ రద్దుపై హరీష్ రావు ఆగ్రహం. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు, వెంటనే సాగుకు విడుదల చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి. టీఎస్ఎస్పి నియామక ప్రక్రియలో జీవో 46 మంటలు, రద్దు చేయాలంటూ ప్రజాభవన్లో నిరుద్యోగుల ధర్నా. హైకోర్టుకు భూముల ధారాదత్తంపై తీవ్రమవుతున్న ఉద్యమం, సర్కార్ తీరుపై భగ్గుమన్న వ్యవసాయ వర్సిటీ విద్యార్థి లోకం. ప్రజాభవన్లో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. జీవో 46ను రద్దు చేయాలంటూ 500 మందికి పైగా నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆందోళన చేపట్టారు. కంటీజియన్ డిస్టిక్ కేడర్ అంశంపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకుని పోస్టులను కేటాయిస్తే గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసం కారణంగా రాజధాని ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు దక్కుతాయని చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కళ్ళబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీలను అమలు చేయాలని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాడతామన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. ఇవాళ ఈ తెలంగాణ వచ్చిందంటే మన కేసీఆర్ వల్ల వచ్చింది. ఆయన ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఉన్నదా? మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు అయినా తెలుగుదేశం వాళ్ళు అయినా ఏనాడు కూడా వాళ్ళు తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడలే. ఇవాళ తెలంగాణ తెచ్చింది, మన కళ నిజం చేసింది కేసీఆర్. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇంత ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ తెలంగాణలోని పంట పొలాలకు కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ మన నిధులు మనకు దక్కినాయి. ఈ తెలంగాణ ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క జిల్లాల కష్టాలు తెచ్చింది మన కేసీఆర్ కాదా? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది, కాపాడుకున్నది, సాయం చేసింది కేసీఆర్ కాదా? మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏమంటుందంటే అన్ని చూస్తామంటుంది. ఏ గిన్ని జిల్లాలు అవసరమా, గిన్ని మండలాలు అవసరమా, ఇవి కొన్ని కమ్మి చేద్దామని మాట్లాడుతాం. మండలాలు తీసేయాలి మనోరాబాద్, మెదక్ జిల్లా పోవాలనా? మండలాలు కమ్మి చేస్తారట, జిల్లాలు కమ్మి చేస్తారట, ఏందో మరి? ఇప్పుడు కరెంటు మేమేదో కొత్త పాలసీ తెస్తామంటుంది. ఏం కొత్త తెస్తావు? కేసీఆర్ కంటే ఇంకా మంచిగా ఏముంటది? బావి కాడ బోరు కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రూపాయి బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. ఫ్యాక్టరీలకు కరెంట్ ఇచ్చిండు. మోటార్లు గాల్తలు మునుపటి లెక్క, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలు. మరి నువ్వు కొత్త తెస్తా అంటే ఇది మళ్ళీ పాత కాంగ్రెస్ లెక్కగిట్టి తెస్తావా ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా దొంగరాత్రి కరెంట్ వస్తే బావి కాడ కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసే రోజులుండే. యాసంగి పంట మీద మోటార్లు గాలకుండా, ట్రాన్స్ఫార్మర్ గాలకుండా పంట చేతికి రాకపోతుండే. మరి కొత్త తెత్తా ఇది బాగలేదంటు నువ్వు? ఏం బాగలేదు? మళ్ళీ నీ పాత కథ గిట వింటలేదని భయపడుతుంది ఇవాళ జనం. బట్ ఏది ఏమైనా మనం ప్రజా తీర్పును శిరస వహిద్దాం. ప్రజలు మరి వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు బాగా చేయాలని అనుకుందాం. చాలా మాటలు ఇచ్చింది కదా హామీలు, అవన్నీ చేయాలని కోరుకుందాం. చేస్తే మంచిది, చేయకపోతే మళ్ళీ అదే ప్రజలు
అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 163,000 ఉద్యోగాలు ఇచ్చాం కానీ రేవంత్ రెడ్డి, కోదండరాం అబద్ధపు ప్రచారాలు చేశారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని హితూ పలికారు కౌశిక్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోదండరాం గారు కావచ్చు, పదే పదే పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేసిర్రు. మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4 రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 160,063 మందికి మరి మీరు జీతాలు ఇచ్చినరా ఇయ్యలేదా? మీరు జీతాలు ఇచ్చిరని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా. మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 232,308 ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు షెడ్యూల్, జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాంట్లో 160,083 మందికి ఫిల్ చేసినాం ఆల్రెడీ. దాంతోపాటు 42,652 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రెడీ ఉన్నారు. ఆ రిజల్ట్ కోసము పెండింగ్ ఉన్నాయి, అవి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయ్యి దాని కోర్టులో ఉండండి. అంటే 232,735 మందికి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాలు ఫిల్ చేసినాం. అంటే కేవలం ఇంకొక 30,000 నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చున్నాయి, అవి మీరు ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరేం చెప్పినారు, డిసెంబర్ 2024 వరకు 200,000 ఉద్యోగాలు నేను ఇస్తా అని మీరు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ 232,308 కాకుండా ఇంకా 200,000 ఉద్యోగాలు మీరు యువతకి చూపించాలని, నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు, కేవలం 24,000 ఉద్యోగాలు. దాంట్లో 42% వాటా తెలంగాణకు వస్తే 10 సంవత్సరాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ఇవాళ ఐటీ సెక్టర్లో ఇవాళ 57,000 కోట్ల ఎగుమతి ఉంటే ఇవాళ దాదాపు 241,000 కోట్లకి పెరిగింది. ఇది కేసీఆర్ కేటీఆర్ గారు చేసిన ఘనత కాదా అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు మొత్తం 60 సంవత్సరాలలో వీళ్ళు ఐటీలో ఉద్యోగాలు కేవలం 323,396 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే మేము ఈ 10 సంవత్సరాలలోనే 10,00,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జగిత్యాల జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లిలోని కొత్త బస్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆవిష్కరించారు. సనాతన భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త స్వామి వివేకానంద అంటూ ఎమ్మెల్యే కొనియాడారు. మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి సత్కరిస్తున్నారు. డాక్టర్ శ్రీ సంజయ్ కుమార్ వివేకానందుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి. వివేకానంద జయంతి పురస్కరించుకుని నారాయణపేటలోని మినీ స్టేడియంలో 2K రన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, యువకులతో కలిసి రన్లో పాల్గొన్నారు.
ప్రజలంతా హైదరాబాద్ వదిలి గ్రామాల బాట పట్టారు. సంక్రాంతి పండుగకు వరుసగా సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు పయనమవుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ఏపీ ప్రజలు వారి స్వస్థలాలకు తరలి వెళ్తుండడంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలకు ఫాస్టాగ్ లేని వారు వెంటనే అమర్చుకోవాలని, లేదంటే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని పోలీసులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి కథ కొత్త మలుపు తీసుకుంది. కోడిని వేలం వేద్దామని ఆర్టీసీ అధికారులు నిర్ణయించిన క్రమంలో దాని యజమాని తానేనంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. 6 నెలల నుంచి ఆ కోడిని పెంచుకుంటున్నారని నెల్లూరుకు చెందిన మహేష్ అంటున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మహేష్ మేస్త్రి పని చేస్తున్నాడు. ఈ నెల 8న నెల్లూరు వెళ్లడానికి వేములవాడలో బస్సు ఎక్కాడు. పెంపుడు కోడిని ఒక సంచిలో పెట్టుకుని బయలుదేరాడు. అయితే నిద్రమాత్రులు కోడిని మర్చిపోయి వరంగల్లో బస్సు దిగాడు. నెల్లూరు చేరుకున్నాక గానీ మనోడికి కోడి సంగతి గుర్తురాలేదు. మీడియాలో వార్తలు రావడంతో ఆ కోడి నాదేనంటున్నాడు మహేష్. మరోవైపు కోడిని వేలం వేయాలని ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. మరిప్పుడు వేలాన్ని రద్దు చేస్తారా, ఆ కోడిని మహేష్కు అప్పగిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణ రుద్రంగి సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పనిచేపిస్తుంటాం మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్తమని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులో మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లేకిన బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్ లీటర్లో వస్తుంది కోడి నాదేనన్నా. దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి నాదేనన్నా. ఎవరికి పక్కన వేలం పట్టాపండి, అది కోడి నాదే. దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండే. ఆ బస్ టికెట్ నంబర్, ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే. మధ్యాహ్నం 3 గంటలకు కోడి చేయడంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. జంతు సంరక్షణ కేంద్రం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఐండ్ అవుట్ చేయడం జరిగింది. అది మెయిన్ కారణం. జంతు సంరక్షణ కేంద్రం వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి ఐండ్ అవుట్ చేయాలి. కమిటీ ఉన్నది, వాళ్ళు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్నది, జంతు సంరక్షణ కేంద్రం వాళ్ళకి ఐండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు సరైన ఆధారాలు పెట్టుకుని వాళ్ళకు ఐండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఎవరైతే మన దగ్గరికి అయితే రాలేదు, అంతవరకు మన దగ్గరికి ఎవరు రాలేదు జంతు సంరక్షణ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా 4 రోజులకు చేరింది. జీవో నెంబర్ 55 రద్దును కోరుతూ ఆందోళన మరింత ఉధృతం చేశారు విద్యార్థులు. సేవ్ అగ్రికల్చర్, సేవ్ ఫార్మర్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎందుకంటే వాళ్ళంతా మందికి అర్థమవుతున్నప్పుడు మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మేము మిమ్మల్ని ఈ సభాముఖాన్ని అడుగుతున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేపటి నాడున ఏ రైతులైతే మీరు మంచి చేకూరుస్తున్నారని చెప్పేసి, రైతును రాజుగా మారుస్తామని చెప్పేసి ఆ గవర్నమెంట్ నమ్మి మిమ్మల్ని ఎన్నుకున్నారో, ఆ రేపటి నాడున ఆ రైతులు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితిని మీరు తీసుకురాకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మాకు సంబంధించిన వరకు డ్రోన్ అకాడమీ, మెడిసిన్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, అగ్రోబయోడైవర్సిటీ పార్క్ ఉన్నాయి. ఈ పార్క్ వల్ల ఏంటంటే ఇక్కడ చాలా వైవిధ్యమైన మొక్కలు మరియు జంతువులు ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు మీరు ఒక్కసారి నాశనం చేసి హైకోర్టు కడతామంటే మేము ఒప్పుకునేది లేదు. ఎందుకు అంటే మీరు హైకోర్టు కట్టండి, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఉన్న వాటన్నిటి నాశనం చేసి కట్టకండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము హైకోర్టుకి వ్యతిరేకం కాదు. కానీ మా భూముల్లో ఇక్కడ ఉన్న డైవర్సిటీని మొత్తం నాశనం చేసి కడతామంటే దానికి మేము వ్యతిరేకమే. మేము ఇక్కడ చేపట్టే 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల నుంచి మాకు ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి ఎందుకని రావట్లేదు. మేము ఇంత ఘనంగా చేస్తున్నాం, ఇంత 10 మంది సాడింది, 20 మంది అయినా, 20 నుంచి 50 అయినాం, 50 నుంచి 500 అయినాం. ఈరోజు 500 అయినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇంకా మేము ఇది ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఇది 5వ రోజు ప్రొటెస్ట్ చేస్తూ
ఇంకా కూడా మాకు ఎలాంటి స్పందన లభించలేదు గవర్నమెంట్ నుంచి. మేము విద్యార్థులందరం కలిసి గవర్నమెంట్ని తెచ్చుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని. మా నమ్మకాన్ని వమ్ము చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ కలెక్టరేట్ దగ్గర దళిత బంధు లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని రద్దు చేసి ఆలోచనను విరమించుకోవాలని నిరసన తెలిపారు. దళిత బంధు పథకం కొనసాగడంతో పాటు మంజూరైన యూనిట్లకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు దళిత బంధు లబ్ధిదారులు వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళితులు అభివృద్ధి చెందాలని, అనేక రంగాల్లో అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని భావించి దళిత బంధు అనే ఒక ప్రతిష్టవంతమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే దళిత బంధు 2 కింద మా మహబూబ్నగర్ జిల్లాలో 2982 మందికి దళిత బంధు స్కీమ్ ద్వారా ఎంపిక చేసి నిధులు ఆల్రెడీ పేర్లు పెట్టి ఇవ్వకపోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ కారణంగా నిధులు ఇవ్వకుండా దళిత బంధు స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయకుండా ఆపడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మొదటిసారిగా ఈ దళిత బంధు స్కీమ్ను భేషజాలకు పోకుండా, రాజకీయాల వైషమ్యాలకు పోకుండా, మా మీద ప్రేమతోటి దయతోటి ఏదైతే 2982 మందికి లబ్ధిదారులు ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే దళిత బంధు స్కీమ్ ద్వారా నిధులు విడుదల చేసి మమ్మల్ని అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఏదైతే దళిత బంధు ఉందో అది సజావుగా సాగేటట్లు చూడాలి. ప్రతి అప్లై చేసిన ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా మీరు దళిత బంధు వేయాలి. ఎందుకంటే దళితులు పూర్తిగా స్థితిగతులు కరెక్ట్ లేవు కాబట్టి గత ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఆ స్కీమ్ ప్రవేశపెట్టింది. కాబట్టి మీరు కూడా ఈ జిల్లా వాసి కాబట్టి మీరు దయచేసి ఆ స్కీమ్ను కొనసాగించాలని కోరుతున్నాను. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన దిగారు. అర్బన్ రూరల్ నియోజకవర్గాల నుంచి దళిత బంధు లబ్ధిదారులు భారీగా తరలివచ్చారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళిత బంధును కొనసాగించాలన్నారు. లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం చేపట్టిన పథకాలను రద్దు చేయకుండా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్వర్యంలో మరి దళితుల అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు దళితుల అందరం కలిసి దళిత బంధు ఎవరికైతే సెకండ్ లిస్టులో పేరు వచ్చిన వారందరం కలిసి ఇలా దళిత బంధు నిధులు మంజూరు చేయమని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. మరి జిల్లాల నుంచి అన్ని మండలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరు రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి దళిత బంధును విడుదల చేయమని మేము అడుగుతుంటే ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నోరు మెదపోవడం సిగ్గుసేటుగా భావిస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ విడత మండలానికి 100 చొప్పున ఇచ్చాడు, సెకండ్ విడత మరి మా కాన్స్టిట్యూషన్కి మరి 1100 ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పాటు ప్రొసీడింగ్ కాపీ ఇస్తూ జీవో నెంబర్ కూడా విడుదల చేసిండు. ఒక్కొక్క లబ్ధిదారునికి మరి కొన్ని ఖాతాలో డబ్బులు వేయడంతో ఫ్రిజింగ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఫ్రిజింగ్ ఉన్నదని చెప్తున్నారు అధికారులు. దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన శాఖ మంత్రులు కానీ మీరు ఈ ఏదైతే 2 విడత దళిత బంధు వచ్చిందో ఆ దళిత బంధు లబ్ధిదారులకు అందరికీ విడుదల చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే మొండి వైఖరితోటి అవలంబిస్తే దళిత బంధు వచ్చేదాకా మా కుటుంబాలు కూడా మేము పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని సందర్భంగా ఇచ్చారు. టీచర్లు సాధారణంగా క్లాస్లో పాఠాలు చెప్తారు, కానీ ఓ టీచర్ విద్యార్థులకు వినూత్నంగా పొలంలో పాఠాలు చెప్పి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటమీదిగూడెం టీచర్ గోపినాథ్ వ్యవసాయం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అన్నదాతల కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. వరి పొలాల్లో నాట్లు వేసే విధానం, వరి సాగులో ఉపయోగించే పద్ధతులు, ఎరువుల వినియోగం గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా చెప్పారు.
ఎంపీపీఎస్ పాటిమీది గూడెం గూడూరు మండలం మౌబాద్ జిల్లా ఈరోజు పిల్లలకు క్షేత్ర పర్యటన తీసుకురావడం జరిగింది. అందులో వరిని ఏ విధంగా పండిస్తారు, ఏ విధంగా నాటుతారు, మనం రోజు తినే తిండి ఏ విధంగా వస్తుందో, అది రావడానికి ఎంత కష్టం దాగి ఉందో, ఎంతమంది వ్యక్తుల యొక్క శ్రమ దాగి ఉందో, ఎన్ని పనిముట్లు ఆ వ్యవసాయానికి ఉపయోగిస్తారో, అన్ని విషయాలను పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము క్షేత్ర పర్యటనలో పర్యటన చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలను తీసుకొని చాలా జాగ్రత్తగా ఇక్కడ పిల్లలను తీసుకురావడం జరిగింది. అందులో ఈరోజు వరిని ఏ విధంగా నాటుతారో, లాస్ట్కు ఏ విధంగా ఇంటి వద్దకు మన విత్తనం ఏ విధంగా చేరుకుంటుందో కళ్ళకు కట్టినట్టుగా మా పిల్లలకు వివరించడం జరిగింది. వాళ్ళను ఏ విధంగా చెక్కుతారు, ఏ విధంగా గొర్రె తోలుతారు, ఏ విధంగా దున్నుతారు అనే విషయాన్ని వీళ్ళు ప్రత్యక్షంగా ఫీల్డ్ లెవెల్లో వచ్చి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా మనము కష్టపడి చదువుకొని ఈ మన అమ్మా నాన్నలు చేసే పని వ్యవసాయం, కానీ మనం చేసే పని రేపు భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కష్టాలు, కష్టమైన పనులు మనకు భవిష్యత్తులో రాకూడదు అనే వివరించడానికి. ఖమ్మం ICDSలో పెరుగుతున్న అనాథ పాపకు బెంగళూరుకు చెందిన దంపతులు తల్లిదండ్రులయ్యారు. సెంట్రల్ అడాప్షన్ రెగ్యులేషన్ అథారిటీ ద్వారా దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారించి శిశు సంరక్షణ గృహంలో పెరుగుతున్న చిన్నారిని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సమక్షంలో దత్తత ఇచ్చారు. కలెక్టర్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ మాలతి, ఇతర అధికారులు, డీసీపీఓ, చైల్డ్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు. సౌమ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.